భరింపగలనా నీవు నాకు దూరమైతే సహింపగలనా నీవు లేని ఒక్క క్షణం భరింపగలనా నీవు నాకు దూరమైతే సహింపగలనా నీవు లేని ఒక్క క్షణం వర్ణింపలేను యేసయ్యా నీవు నాపై చూపిన నీ ప్రేమ దేవుని శక్తి నామ కుమరించి నీ దూరమును నీ ఎడబాటుని భరింపలేను దేవా. నా కొరకు నువ్వు చేసిన త్యాగము చాలా బలమైనది. ఆ బలమైన కార్యాలయం సంపూర్ణమవును గాక. కృప నాకు దయచేసి ప్రతి ఒక్కరు ఆరాధన చేస్తూ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. భరింపగలనా నీవు నాకు దూరమైతే భరింపగలనా నీవు లేని ఒక్క క్షణం భరింపగలనా నీవు నాకు దూరమైతే భరింపగలనా నీవు లేని ఒక్క క్షణం దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఏ సందర్భంలో దేవుడు ఎవరిని ఏర్పరచునో అది ఎవరును ఎరగరు. ఏలియాను గురించి దేవుడు ఏ విధమైనటువంటి ప్రవచనము కానీ ముందుగా ఉండేటువంటి హెచ్చరిక కానీ ఏది కూడా లేఖనాల్లో మనకు ఇచ్చినట్టు కనబడదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించైనా వ్రాయబడుతున్న విధానం మనం చూస్తాం. అతడు ఏలి ఆత్మ గలవాడై ఉన్నాడు అని బాప్తిస్మిచ్చి యోహాను గురించి మలాకి ప్రవక్త ప్రవచిస్తాడు, యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు. కానీ ఏలియా ప్రవక్త గురించి ఎవరు కూడా ముందుగా అతని గురించిన ఒక సూచన కానీ అతని రాకకున్న సూచన కానీ అతని జన్మమునకున్న సూచన కానీ ఏది కూడా ముందుగా తెలియపరిచినట్లు మనకు కనబడదు. కారణం ఏమంటే ఏలియాను దేవుడు తన పనిలో తన సంకల్పంలో ముందుగానే సిద్ధపరచి ఉన్నాడు. అది వాస్తవము, అది గొప్ప సత్యం. కానీ ఏలియాను దేవుడు తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం తన చిత్తాన్ని ప్రజలకు బయలుపరచడం. తన చిత్తాన్ని ప్రజలకు బయలుపరచాలనుకున్న సమయంలో ఎప్పుడు కూడా దేవుడు ఎవరి ఆలోచన తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎవరికి కూడా తను ఏం చేయబోతున్నాడో తెలియపరచాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అక్కడ సిద్ధపరచడం జరుగుతుంది. ఎలీషా గురించి చెప్తే షాపాతు కుమారుడైన అని ఎలీషా తండ్రి పేరును కూడా ప్రస్తావిస్తాడు. షాపాతు కుమారుడు అయిన ఎలీషా. కానీ ఏలియా గురించి మాత్రం ఒక తిష్బీయుడైన ఎలీషా, గిలాదు కాపరస్తులు గిలాదు సంబంధికులకు తిష్బీయుడైన ఏలియా అని తన జన్మము గురించి తల్లిదండ్రుల గురించి వివరించినట్లు మనకు కనబడడంలే. కానీ ఏలీషా గురించి సందర్భం వస్తే ఎలీషా షాపాతు అనబడిన ఒక వ్యక్తికి
కుమారుడుగా పుట్టినాడని స్పష్టంగా వివరించినాడు. ఇప్పుడు దేవునికి ముఖ్యం అక్కడ అవసరము, ఏ విధము చేతనైనా పడుద్రయబడినటువంటి బలిపీఠమును కట్టాలి, కోల్పోయినటువంటి ఐక్యతను మళ్ళా సమకూర్చాలి. విగ్రహారాధనలో నుండి, అంధకారంలో నుండి మరలా తన బిడ్డలను ఆత్మీయ వెలుగులోనికి తీసుకురావడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయినది. కనుక తన ఆ ఆత్మీయ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం దేవుడు అప్పటికప్పుడు ఏలియాను సిద్ధపరచడం అనేది ఇక్కడ మనం లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. పాపము చేసినటువంటి ప్రజలను బుద్ధి చెప్పడానికి దేవుడు అప్పటికప్పుడు ఏదైనా సిద్ధపరచగలడనే ఒక ఉద్దేశ్యం మనం ఆది కాండంలో నుండి మనం చూస్తూనే వస్తున్నాం. నోవహు కాలంలో కానీ లేకుంటే కొరహు దాతన అభిరాములు సనిగి గునిగి దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు అప్పటికప్పుడే ఒక తీర్మానం, పాతాళము భూమి వారిని నెరవేర్చి వాళ్ళు మింగివేయలాగున అప్పటికప్పుడే ఒక తీర్మానం. దేవుడు తన చిత్తాన్ని తన సంకల్పాన్ని ప్రజల ముందు పెట్టడానికి సడన్ గా ఒక ప్రణాళికను పన్నుతున్నాడా అని అనుకోవడానికి వీలు లేదు. కానీ ఆయన ప్రణాళిక జగత్తు పునాదికి వేయబడక మునిపే ఉంటుంది. కానీ ఈ సడన్ గా అనగా అప్పటికప్పుడే అనే ఒక ఉద్దేశ్యము దేవుని మీద ఆధారపడి లేదు, ప్రజల హృదయాల మీద ఆధారపడి ఉంది, వారి స్వభావాన్ని బట్టి వారి బుద్ధిని బట్టి ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలు సజీవుడైన దేవుణ్ణి, ఐగుప్తు నుండి దాసం నుండి విడిపించి సజీవుడికి తీసుకొచ్చిన దేవుణ్ణి విడవక విశ్వాసముతో ఆరాధించినట్లయితే వారి కోసము మరలా ఇప్పుడు ఏలియాను తీసుకుని రావాల్సిన అవసరం అక్కడ కనబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవక్త అయిన ఒక గ్రంథకర్తగా ఉన్నాడు. మలాకి ప్రవక్త వరకు ఒక్కొక్కరు, యెషయా కానీ, ఎహెజ్కేల్ కానీ, యిర్మీయా కానీ, జెఫన్యా కానీ, జకర్యా కానీ, మలాకి కానీ, హగ్గయి కానీ, ఓబద్య, వీళ్ళందరూ, యోనా, మీకా, నహూము, హబక్కుకు, వీళ్ళందరూ, ఆఖరికి ఆమోస్. ఆమోస్ గురించి చెప్తే ఒక మాటలో, ఆమోస్ అంట పశువుల కాపరి, పశువుల కాపరి. నా మాట సదగాలకిచ్చేయండి. పశువుల కాపరిని ఆమోస్ని పిలిచి షోమ్రోన్లో ఉన్నటువంటి ఇస్రాయేల్కి బుద్ధి చెప్పడానికి పంపిస్తే అతను ఏమంటాడు తెలుసా? షోమ్రోన్లో ఉన్న బలమైన ఆవులారా అంటాడు. ఏమంట? ఇజ్రాయిల్లారా కాదు, షోమ్రోన్లో ఉన్న బలమైన ఆవుల్లారా, దేవుని స్తోత్రం, వృషభముల్లారా అంటాడు. అంటే ఇంతింత చిన్న చిన్న వాళ్ళని, విద్యావిహీనులు కూడా దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. కానీ ఏలియా చేత, ఎలీషా చేత ఒక గ్రంథాలు రాయించల, వాళ్ళ గురించి కొన్ని అధ్యాయాల్లో మాత్రమే ఉంది. ఎందుకయ్యా ఇంత కొన్ని అధ్యాయాల్లోనే వీళ్ళ గురించి గ్రంథాలు గ్రంథాలుగా రచించబడకుండా, లేదు వీళ్ళే గ్రంథ రచనకర్తలుగా ఉండకుండా ఎందుకు వీళ్ళిద్దరిని అప్పటికప్పుడు ఎందుకు అలా వాడుకున్నావు అంటే, రెండు విషయాలు గమనించండి. ఈ కూడిక ముగింపు అంతవరకు, ఈ యొక్క మూడు దినాల కూడిక ముగింపులో ఈ సత్యం మనకు అర్థమవుతుంది. కానీ చిన్నది ఒక వాస్తవం మాత్రం చెప్తున్నాను. ఎందుకు యెషయాకైతే 60 అధ్యాయాల కన్నా మించినటువంటి ఒక గ్రంథం రచించడానికి కృపనిచ్చినావు, యిర్మీయాకి 20 గ్రంథ విలాప వాక్యాలు రాయడానికి కృపనిచ్చినావు, కానీ ఎలీయాకి కానీ, ఎలీషాకి కానీ ఒక చిన్న గ్రంథమైనా, యోనాకులాగా ఒక 3 అధ్యాయాల్లో, లేకపోతే ఒక మలాకిలాగా ఒక 4-3 అధ్యాయాల్లో ఉన్న చిన్న గ్రంథమైన రాయించచ్చు కదా. అంటే గ్రంథాలు రచించి ప్రజేయడానికి కాదు వాళ్ళని పిలిచినది. ఎందుకో తెలుసా? ఒకటి, ఏలియా పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి సూచనగాను, ఎలీషా కృత నిబంధనలో ఉండే వారందరికీ కూడా సూచనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ఏలియా ప్రభువుని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, ఈ ఎలీషా మన ఆత్మ సంబంధంగా కట్టబడిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ఎప్పుడు ఉంటారు, సంఘము ఎప్పుడు ఉంటారు, అలాగునే ఏలియా, ఎలీషాల చరిత్ర ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయింది. దేవుడు అప్పటికప్పుడే వారిని తీసుకురావడం కాదండి, వీళ్ళిద్దరి ద్వారా 2 నిబంధనలకు సూచనలుగాను, 2 ఆత్మీయ అనుభవాలకు ఒక గుర్తింపుగాను ఉండులాగిన దేవుడు అప్పటికప్పుడు వారిద్దరిని తీసుకొచ్చి పెట్టాడు. ఏలియా తర్వాత ఎలీషా, ఎలీషా తర్వాత ఎవరు లేరు. దేవుని స్తోత్రం. గహజి వచ్చాడు కానీ భ్రష్టుడు, కుష్టి వ్యాధి గలవాడుగా మారిపోయినాడు. ఏలియాతోనూ, ఎలీషాతోనే ఆ ప్రత్యేకమైన అనుభవము ముగించబడినది. దేవుని స్తోత్రం. ఈరోజు 2వ అంశముగా మనం ఈరోజు ధ్యానించవలసినది ఎలీషా గురించి, ఏలియా దుప్పటి గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 16వ వాక్యం చదవండి.
ఇశ్రాయేలు వారి మీద, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము, యెహూకు పట్టాభిషేకము చేయుము, నీ కుమారుగా ప్రవక్తయయుండుటకు అబెల్మెహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. దేవుని స్తోత్రం కలుగును గాక. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొనిన వారిని, యెహూ హతము చేయును, యెహూ యొక్క ఖడ్గము తప్పించుకొనిన వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉన్నకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తు నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్భయం లేదని చెప్పాను. అందరు గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఏలియా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు నీకు మారుగా నాకు ప్రవక్త అయి ఉండుటకు నీవు అబెల్మెహోలావాడైనటువంటి షాపాతు కుమారుడైన ఎలీషాను నీవు అభిషేకం చేయి. ఏలియా దేవుని అనుభవపూర్వకంగా అభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని? ఇక్కడ మనము కొన్ని సేవకులకు, కొన్ని విశ్వాసులకు కూడా మనం ఈ విషయాలు మనం లోతుగా గమనించవలసిన ముఖ్య విషయమైనది. దేవుడు ఒక ప్రత్యేకమైన విధానానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు కూడా దేవుడి స్వరము వినడానికున్న సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని స్వరము వినడానికి ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వారితో దేవుడు తప్పకుండా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తాన్ని కనుగొనాలి, దేవుని ఆలోచన తెలుసుకోవాలి, దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి. మరి ముఖ్యంగా సేవకుడికి, మరి ముఖ్యంగా సేవకుడు దేవుని యొక్క మాట వినడానికి ఉన్న చెవి కలిగిన వాడై ఉండాలి. కీర్తనకారులు అంటాడు, నాకు వినిబుద్ధి పుట్టించాను, ఆయన నాకు వినిబుద్ధి పుట్టించాను. ఇంకొక కీర్తనలు అంటాడు, నాకు నీవు చెవులు నిర్మించితివి. దేవునికి స్తోత్రం. మనకి ఉన్నాయి చాటలంతా చెవులు, కానీ లోకవార్తలు వినడానికి, వ్యర్థమైన ముచ్చట్లు వినడానికి, వ్యక్తులు ఎదుటివాని గురించిన విషయాలు వినడానికి తప్ప ఆత్మ సంబంధముగా దేవుని స్వరము వినడానికి ఉన్న చెవులు మనకు లేవు. దేవుని స్వరము వినాలి. కీర్తనకారులు అంటున్నారు ఏమంట, నాకు ఆత్మ సంబంధమైన చెవులు నిర్మించేదేవి, ఆయన నాకు చెవులు నిర్మించాను. ఇంకో సందర్భం అంటున్నాడు, ఆయన నాకు వినుబుద్ధి పుట్టించాను, వినడానికి కూడా మనస్సు ఉండాలి. లేఖనం ఇలా రాయబడుతుంది రోమ 10:17 చదవకుండా వినండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినే మాట అది క్రీస్తుదయ్యి ఉండాలి. మరి వినాలి అంటే మనకేం కావాలి? ఏలియా ఎప్పటికప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరము వింటూనే ఉన్నాడు. కానీ నేడు మనం ఎంతమంది దేవుని స్వరం వినడానికి, దేవుడితో తిరిగి మాట్లాడడానికి సిద్ధపడిన వారంగా ఎంతమంది ఉన్నాం? ఇది ఒకటి. రెండవది, నేను ఒక సేవకుడుగా ఉన్నానండి. ఇప్పుడు ఒక సేవకుడుగా దేవుడు నన్ను ఒక స్థానంలో నిలబెట్టినాడు. కానీ ఇప్పుడు నాకు ఇంకా ఏం జరగబోతుందో కొద్ది నిమిషాలు నాకు తెలియదు. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడి నీకు మారుగా ఇదిగో పలాన వ్యక్తిని అభిషేకించు, వాడు నాకు ప్రవక్తగాను సేవకుడుగాను ఉండబోతున్నాడని చెప్పినప్పుడు నేను వెంటనే ఏమాలోచిస్తానంటే, అదేంటి, నన్ను
పక్కన పెట్టి నాకు ఆయనకు నాకు మరుగా ఈ వ్యక్తిని సేవకుడిగా ఎంచుకోవడమా? అదేంటి, నేను మరుగవ్వాలా? మరి నేనేం చేయాలి? దేవుడు ఇంటి ఇలా చెప్పినాడు, నువ్వు పక్కనుండు, నీ కుమారుగా ఈ నిమిషి ఈ యొక్క షాపాత కుమారైన ఎలీషా నాకు ప్రవక్తగా ఉంటాడండి, ఇప్పుడు ఇదేమనుకోవాలి? కానీ ఏలియా ఏమాత్రము సందేహించలా, దేవునికి స్తోత్రం, వెంటనే సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ఏమాత్రం సందేహం రాలా. కారణం ఏమంటే ఏలియాకి ఒక విశ్వాసం ఉంది. ఆయన చెప్పాడు నేను చేస్తాను, ఆయన చెప్పింది చేస్తే అక్కడ ఘనమైన కార్యం జరగబోతుంది. దేవునికి స్తోత్రం. తిరుగు మాట్లాడు, ఏంటి ప్రభువా, నేనున్నాను కదా ఇక్కడ, నేను ఇంకా ఉన్నాను కదా, ఇప్పుడు ఈ షాపాత కుమారుడైన ఏలీషా అవసరమా? నేనున్నాను కదా, నువ్వు అతన్ని ఎందుకు పిలుస్తున్నావు, అతన్ని అభిషేకించమన్నావు? ఏమాత్రం మాట్లాడాల. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడుతుంది ఏలియా ఏలీషా చేరబోయి, అంటే దగ్గరకు వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం. రెండు విషయాలు, ఒకటి దేవుని స్వరం వినే చెవి కావాలి, దేవుడితో మాట్లాడే ఒక అనుభవము కావాలి. రెండవది ఒక సందర్భంలో అవసరమైతే దేవుడు మాట్లాడి నీవు మరుగవ్వు అంటే సేవకుడు మరుగయ్యి ఒక చిన్న పిల్లవాడిని కూడా నిలబెట్టే మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేనే కనబడాలి, నేనే సేవకుని అవ్వాలి అనొచ్చు, కాదా? బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క లేఖన సత్యాల్లో పౌలు భక్తుడు ఉన్నాడు, అతనికి పెళ్ళయిందా కాలేదా కొంత కొన్ని సందర్భాలు అయినట్టు అవనట్టు కనబడుతుంది. కానీ అతనికి ఉన్నటువంటి కుమారుడు ఉన్నా కానీ ఒకవేళ అతని ప్రత్యేకమైన అనుభవంలోకి తీసుకొచ్చేవాడు కాదేమో. కానీ దేవుడు పౌలు తర్వాత పరిచర్యలో ఎంతో ప్రత్యేకమైన విధానాలు ఒక్కొక్కరిని వాడుకున్నాడు. తిమోతిని, ఎపఫ్రాని, ఇలా అనేకులు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా కని వారిని దేవుని పరిచర్య అప్పగించి వెళ్ళిపోయారు. వారు దేవుని అనుభవంలో దైవజనుల దగ్గర ఆత్మీయ అనుభవం నేర్చుకొని ఆత్మ సంబంధం కట్టబడ్డాడు. నేడు అలా లేదు, నా తర్వాత నా కొడుకులకి వంశం రావా, వారసత్వం దొరకాలంతే. తండ్రుల పరిచర్య ఉజ్జీవం ఉంటే కుమారుల పరిచర్య నిర్జీవం అయిపోతుంది. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఓ మంచి ఒక ఆత్మ సంబంధంగానే భౌతికంగానే సాగిపోయింది. రెహబాము ఎప్పుడైతే రాజయ్యనో రాజ్యం రెండు భాగాలుగా చీలిపోయింది. రాజ్యము రెండు భాగాలు. సొలొమోను రాజుగా ఉన్నంత వరకు రాజ్యము 12 గోత్రాలు ఒకే రాజ్యం. రెహబాముగా రాజ్యం చేయడం మొదలుపెట్టాక సొలొమోను దాసుడైన యెరోబాముకు 10 గోత్రాలు, ఈ రెహబాముకి 2 గోత్రాలు విభజించబడినది. నాకు పుట్టినవాడు అభిషిక్తుడా, అభిషేకించబడ్డవాడా, ఒక అనుభవం కలిగిన వాడా, నా వలే నా దేవుని స్వరం వినగలడా, నా వలే నా దేవుని కొరకు పరిగెత్తగలడా? ఇది లేదు. ఇదేదో ఆస్తి సంపాదించినట్టు ఈ తండ్రి కొడుకుకి ఆస్తి పంచినట్టు పోతున్నాడు. కానీ ఒక ఆత్మ సంబంధమైన పరిచర్య ఈ సంఘము క్రీస్తుది, ఇది దేవునికి అప్పగిస్తున్నాను, దేవుని చేత పొందుకున్నాను, ఇది వీడు పొందుకోవడానికి యోగ్యుడా కాదా? ఆహా, ఇది పరాయి వాడు పొందడానికి వీల్లేదండి. వేరే వాడు వచ్చి మనం అనుభవించడం ఏంటండి? మన బిడ్డలు ఉండగా భ్రష్టమైపోయిన నేటి సంఘాలు, సేవకులు అందరూ భ్రష్టులైపోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా దగ్గర ఏ స్వభావము లేదండి. ఒక రిక్వెస్ట్ చేయొచ్చు, దేవా నేను పోతున్నాను కదా, ఈ అనుభవం, ఈ గర్వం, ఈ ఘనత, నా ఒకవేళ నాకు పిల్లలు లేకపోవచ్చు, నా అన్న కొడుకులు ఉన్నారు, నా అక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తానయ్యా. అడిగాడా ఏలియా? అడగల. దేవునికి స్తోత్రం. వెదుక్కుంటూ వెళ్తున్నాడు, షాపాతు కుమారుడైన ఏలీషా కోసం వెదుక్కుంటూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేడు సంఘాలు కట్టడం గొప్పవైపోతుంది, గొప్పతనమవుతుంది, పరిచర్లు పెరుగుతున్నాయి, సేవకులు పెరిగిపోతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుని స్వరము విని దేవుని మాటకు లోబడి అవసరమైతే మరుగవ్వడానికి సేవకుడు కనబడడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఇక్కడ ఏలీ అలా లేడండి. ఏలీ అలా లేడు. ఏలీషా ఏలియాకి బంధువు అవుతాడా అంటే కాడు. ఇతడు తిష్బీయుడు, గిలాదు వంశస్థి, గిలాదులో ఉన్నటువంటి కాపురస్తుడు. ఇతడు ఎక్కడున్నాడు? అబెల్మే హోలావాడు, షాపాతు కుమారుడు. ఇక్కడ ఇతనికి ఇతనికి సంబంధం లేదు. కానీ దేవుడు చెప్పాడు నేను వెళ్తాను, నేను మరుగవుతాను. దేవుడు చెప్పాడు అది నేను చేస్తాను. గమనించండి, ఈ ఏలియా ఎప్పుడైతే ఏలీషాను అభిషేకం చేయడానికి దగ్గరకు వస్తున్నాడో, చదవండి కింద వచ్చిన చదవండి,
ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందరనున్న ఈ ఎలీషా చూడండి, ఈ ఎలీషా శుభ్రంగా పని పాట లేకుండా తిరిగేవాడు కాదు. అమ్మ అంతర్పోతుందా? ఎలీషా పని పాట లేకుండా తిరిగేవాడు కాదు. లేకపోతే మా నాన్నగారు సేవకుడు, మాకున్నది డబ్బు, మాకుంది ఐశ్వర్యమని రోడ్ల మీద బలాధురుగా తిరిగేవాడు కాదు ఎలీషా. అర్థం చేసుకుంటే అంతరార్థం గ్రహించుదురుగాక, నా మాటల తాత్పర్యం గ్రహించుదురుగాక. దేవునికి స్తోత్రం. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏమైపోయినాడు? ఏలి ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకో తెలుసా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 11 అరకలు గట్టి ఎడ్లతో అవి అంతటి వాటిని దున్నించేలాగా వాటికి సాధకం చేసి 12వ జత ఎడ్లను పట్టుకుని దున్నిస్తున్నాడంట. వా, ఎంత గొప్ప ఒక నైపుణ్యత కలిగిన వాడండి ఎలీషా. దేవుని స్తోత్రం. సామాన్యుడు అనుకున్నారా ఎలీషా? దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచుకునేవాడు సోమరిపోతాయి కాకూడదు, నిర్లక్ష్యపరుడే కాకూడదు. తన 12 గోత్రాల ఇజ్రాయేలు వారికి బుద్ధి చెప్పేవాడు, భయపెట్టేవాడు, దైవత్వంలోనికి నడిపించేవాడు సోమరి, నిర్లక్ష్యపరుడు, అవిధేయుడు, పాపి అయి ఉండకూడదు. అతడు ఒక మంచి ఉజ్జీవం కలవాడై ఉండాలి, భక్తిపరుడై ఉండాలి. పైగా ఏలియా వచ్చేయంటే పరిగెత్తుకుని పోతూ ఒక్క మాట అడుగుతున్నాడయ్యా, నేను వెనక రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక్కసారి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని వస్తా బా. దేవునికి స్తోత్రం. చూడండి ఏలీషా ఎంత గొప్ప అనుభవం గలవాడు. ఒక పక్క నేర్పరితనము గలవాడు, అదే విధంగా ఇంకొక పక్క కుటుంబానికి తల్లిదండ్రులకు పరిపూర్ణమైన విధేయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత అనుభవం కలిగిన వాడు. 12 జతల ఎడ్లతో పొలమును దుక్కి దున్నిస్తున్నాడు ఇతను. దేవుడు తన సేవకు పిలిచిన వాడు సోమరి, నిర్లక్ష్యపరుడు, లేదంటే అవిధేయుడు, అపవిత్రుడు కాకూడదు. ఒక అభిషేకం కలిగి, ఒక మంట కలిగి, ఒక ఉజ్జీవంలోనికి దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డానికైనా భారం కలిగేవాడు కావాలి. ఒక మోషేని ఏర్పాటు చేసుకోవాలి దేవుడు. కానీ మోషే ఎక్కడున్నాడు? ఇక్కడ ఐగుప్తులు ఉన్నప్పుడు రాజభోగం అనుభవిస్తున్నాడు, ఇప్పుడు నాకు వద్దు. ఈ మోషే ఒక పనివాడు కావాలి. అందుకోసం 40 ఏండ్లు వేచి ఆ మోషే రాజభోగాన్ని విడిచి గొర్రెల కాపరి అయి కష్టపడే మనస్సు కలిగినప్పుడు పిలిచినాడు దేవుడు. దేవుని స్తోత్రం. దావీదును అంతే పిలిచినాడు దేవుడు, యోసేపును అంతే పిలిచినాడు దేవుడు, అబ్రహామును అంతే పిలిచినాడు దేవుడు. ప్రతి వ్యక్తిని పిలిచినప్పుడు వారు ఒక భారమైన పని కలిగి, ఒక ప్రయాసపడే మనసు కలిగి, కష్టపడే మనసు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వాక్యం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. దేవునికి స్తోత్రం. ఎవరితను? పన్ను వసూలు చేస్తున్నటువంటి ఒక సుంకరి మత్తయి. మత్తయి సువార్త రాసినాడు కదా, ఆ మత్తయి. అది ఇశ్రాయేలులకు అసహ్యమైనటువంటి పని, కానీ ఇతను కష్టపడే మనసు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, వెంటనే దేవుడు ప్రభుని యేసు వెళ్ళి నన్ను వెంబడించు మత్తయి అని పిలవగా ఆ సుంకరి వెంటనే ఏం చేశాడు? వెంటనే అతను చేయించిన పనిని విడిచి యేసును వెంబడించను. 4వ అధ్యాయము అదే మత్తయి సువార్త 18వ వచనం. మత్తయి సువార్త 4:18 నుండి గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులను సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి. నేను మిమ్మను మనుష్యులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించాను.
నెక్స్ట్ ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయ కుమారుడైన యాకోబు యోహానులను చూచి అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రిని అయిన జెబెదయు యుద్ధ దోనిలో తమ వలలను బాగు చేసుకొని చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ అందరు శ్రద్ధగాలకిచ్చండి. ఇక్కడ ఒక గొప్ప విషయం చూడండి. దేవుడు తాను పిలుచుకున్నటువంటి సేవకులు ఎలా ఉన్నారు? పనిలో ఉన్నారా లేదా? ఏదో ఒక పని, ఏదో ఒక ప్రయాసం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక పోరాటం. మోషే అయినా, దావీదైనా, అబ్రహామైనా, ఇక్కడ మత్తయి అయినా, పేతురు, ఆంద్రేయులైనా, యోహాను, యాకోబులైనా, వీరందరూ కూడా ఎలా ఉన్నారు? ఒక పనిలో ఉన్నవారే. వెంటనే ప్రభు రండి అని పిలవగా వాటిని విడిచి యేసును వెంబడించిన వారే. గమనించండి, ఏలియా ఈ షాపాతు కుమారునియ ఏలీషా దగ్గరికి చేరబోయినప్పుడు అతడు 12 జతల ఎడ్ల చేత, అక్కడ చదవండి ఆ మాట, 19 మొదటి రాజుల గ్రంథం. ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుని ఏలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అర్రకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అర్రక తాను తోలుచుండెను. హల్లెలూయా. ఎంత పనితనము, ఎంత నేర్పరితనము, ఎంత ఆత్మీయ నైపుణ్యత కూడా గమనించాలి పిల్లరా. ఈ 12 అనే ఒక సంఖ్య దేనికి గుర్తంటే పవిత్రతకు గుర్తు. దేనికి గుర్తు? పవిత్రతకు, సంపూర్ణతకు ఇది గుర్తుగా ఉంది. ప్రకటన గ్రంథంలో 12 పరలోకపు గుమ్మాలు, 12 గుమ్మాలు, 12 సింహాసనాలు, 12 నెలలకు 12 జీవవృక్షపు కాపులు, 12 ఇజ్రాయేలీలు గోత్రికులు, 12 శిష్యులు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ విధంగా ప్రభువు తన పరిచర్యలో కానీ, పాత నిబంధన కృత నిబంధనలో కానీ, పరలోక రాజ్య పరిపూర్ణతలో కూడా 12 అనే సంఖ్య కొరకు, దాని కొరకున్న సంపూర్ణత కొరకు చాలా విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మరి ఈ ఎలీషా 12 జతల ఎడ్లను తోలడానికి, వాటి పని చేయించడానికి కారణం ఏంటి? హల్లెలూయా. చెప్పండి, తను సోమరితనం కలిగిన వాడా? కాదు, ఒక జ్ఞానము నైపుణ్యత కలిగిన వాడా. దేవునికి స్తోత్రం. ఈ 12 జతల ఎడ్లు 12 గోత్రికులైన ఇజ్రాయేలులకు సూచనగా ఉన్నారు. దేవుడు ఈ ఎలీషాను చూసి, అబ్బా ఈ 12 జతల ఎడ్లను నడిపింపగలుగుతున్నాడే, ఇలాంటి వాడు నా 12 గోత్రికులను, ఇస్రాయేలీలను కూడా ఒక్క త్రాటిలో, ఒక్క మార్గంలో అందరినీ కలిపి, ఒక్కటిగా కలిపి, ఒక ఎడ్ల తర్వాత ఒకడు కాదండి, వరుసగా 12 జతల ఎడ్లను తోలుతున్న అనుభవము ఎలీషాకు దొరికినట్లుగా దేవుడు అంటున్నాడు, ఇలాంటి వాడైతేనే నా 12 గోత్రికులైన ఇజ్రాయేలీలను ఒకేసారి ఒకే త్రోవలో వీరిని నా పరిపూర్ణతలోకి నడిపింపగల సమర్థుడు. కాబట్టి ఇలాంటి వాడే నా పరిచర్యకి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ పొలమును దున్నించడానికి ఎంత ఆసక్తితో ఉన్నాడు ఎలీషా, అదే ఆసక్తి తన ఇస్రాయేలీలను కూడా సరిచేయడానికి, నడిపించడానికి కలిగి ఉంటాడని దేవుడు ఎరిగి అతన్ని ఏం చేస్తున్నాడు? ఏలియాకు మారుగా ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక.